సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న హామీ ప్రకారం కడప ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంలో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. దీని కారణంగా చదువుకున్న నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్టంలో కరెంటు ఛార్జీల పెంపుదల గత కొద్ది నెలలుగా ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వం నేరుగా యూనిట్ వారీగా ఛార్జీలను పెంచకుండా రకరకాల అదనపు భారణను వినియోగదారుల మీద మోపుతుందని తీవ్రంగా విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్యాస్ ధరను 450 రూపాయల నుంచి 1,150 రూపాయలు పెంచి 200 రూపాయలు తగ్గించినట్లు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల స్టంట్ గా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. స్థానిక సమస్యలు కడప నగరంలో అనేకం పేరుకుపోయి ఉన్నాయని వాటిని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. సమరమైన పేరుతో ఈ నెల 4వ తేదీన కడప కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం. ప్రధానంగా అనేక రకాల భారాలు ప్రజానికి మీద మోపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా ప్రయత్నం చేశాయి. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. యూనిట్ ఛార్జీలు పెంచకుండా ప్రత్యామ్నాయ పేర్లతో అనేక రకాల భారాలు విద్యుత్ వినియోగదారుల మీద మోపుతా ఉన్నారు. ఇవే కాకుండా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీని ఇప్పటి వరకు అమలు చేయకపోవడం కారణంగా జిల్లాలో చదువుకున్నటువంటి యువతి యువకులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. ఇవే కాకుండా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలని విపరీతంగా పెంచేశారు. 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కేవలం 200 రూపాయలు మాత్రమే తగ్గిస్తున్నట్టు నరేంద్ర మోడీ కేబినెట్లో నిర్ణయం చేశారు. సిపిఎం పార్టీగా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. అందుకోసం గ్యాస్ ధరని 500 రూపాయలకే ప్రతి సిలిండర్ను వినియోగదారుకు అందజేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమరపేర పేరుతో అన్ని జిల్లాల్లో ఆందోళన చేపట్టింది. అందులో భాగంగానే కడప నగరంలో కూడా 4వ తేదీన కడప కార్పొరేషన్ కార్యాలయం ఆందోళన చేస్తా ఉన్నాం. ఇవే కాకుండా సెప్టెంబర్ 1వ తేదీన నగరంలో ఉన్నటువంటి వివిధ సచివాలయాల్లో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి ప్రజా సమస్యల మీద వెనుకోత్వం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. ఈ 2 కార్యక్రమాల్లో ప్రజానీకం పాల్గొనే ప్రయత్నం జయప్రం చేయాలని సిపిఎం పార్టీగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఆ రకంగా రానున్న కాలంలో ఈ భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయి. ఈ పోరాటానికి ప్రజానీకం కూడా అండగా నిలబడి